రైల్లో నుంచి కింద పడిన చిన్నారికి తీవ్ర గాయాలు, ఎవరు తోసి ఉంటారన్న వారిపై పోలీసుల ఆరా. పెద్దపల్లిలో పట్టణ ప్రగతి బొక్కలు నాటిన అధికారులు. ఈ నెల 12న పెద్దపల్లిలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ, విజయవంతం చేయాలని నేతల పిలుపు. దళిత సాధికారత అంటే ఇదేనా? ఎస్సీ రైతులకు దక్కని పందిరి కూరగాయల సబ్సిడీ. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆగ్రహం, అధికారి సస్పెండ్. రైలు నుంచి కింద పడిన చిన్నారికి తీవ్ర గాయాలు, ఎవరు తోసి ఉంటారనే వారిపై పోలీసులు ఆరా. ఆయన వారు కాదనుకున్నారు, కానీ అనామకులు చెరదీశారు. కన్నవారు ప్రాణం తీయాలనుకుంటే కాని వారు ఆసుపత్రికి తరలించి ప్రాణం పోయాలనుకున్నారు. కాళ్ళు కళ్ళు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా బిడ్డకు ఏ ఆశ అవసరం లేదు, కానీ వైకల్యం ఉన్న బిడ్డకి ఓదార్పు కావాలి, ఆత్మస్థైర్యాన్ని నింపాలి. అలా చేయాల్సిన ఒక తల్లి ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేసింది. కాదు కాదు, ఏకంగా చంపేసే భారం ఉండకూడదని భావించింది. లేక పాపాయి కుటుంబ సభ్యులే ఈ ఘాతకానికి పాల్పడ్డారో తెలియదు. ఆరేళ్ల పాపను వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి కింద పడిపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చూసి స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి మండలం గొల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలుగుచూసింది. 6 సంవత్సరాల పాప రన్నింగ్ ట్రైన్ నుంచి ఉన్నపరంగా పడిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే ఆ పాపను గమనించి దగ్గరకు వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు. దగ్గరలో ఒక పాప పడుందని గ్రామస్తులు బారిపో వెళ్ళేవారు. గేట్ మీద వెళ్ళి చూసి 108 ఫోన్ చేస్తే ఇక్కడ సిఫ్ట్ చేసిండు. కానీ చూసిన ప్రకారంగా పాప వికలాంగం కాబట్టి భర్త తెలుసు అక్కడి నుంచి ఊరని వెళ్ళడానికి వెరిఫై చేసి అక్కడ అమ్మాయి కాదని తెలిసింది. ట్రైన్లో పడి పడవచ్చు అనుకున్నాము. బలాస్గా నాగ్పూర్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసినాం, ఫోటో పంపించినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పాపస్ ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా 7:30 to 8 గంటల ప్రాంతంలో పెద్దపల్లి మండలం గొల్లపల్లి దగ్గర రైల్వే ట్రాక్ ఒక 6 సంవత్సరాల మెంటల్లీ రిటైర్డ్ 6 సంవత్సరాల పాపని రైల్వే యాక్సిడెంట్ అయిందని రైల్వే పోలీసులు తీసుకురావడం జరిగింది. ఆ పాపకి మా వైద్యులు వైద్య బృందం అందరూ పరీక్ష చేయడం జరిగింది. పాపకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్లో వైద్యం కోసము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్కి ఇప్పుడు రిఫర్ చేయడం జరుగుతుంది. సఖీ సెంటర్ వాళ్ళు మరియు టీడబ్ల్యూ గారి చొరవతో వాళ్ళ సహాయంతో హైదరాబాద్కి ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లిలో పట్టణ ప్రగతి మొక్కలు నాటిన అధికారులు. పట్టణ ప్రగతిలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 12వ డివిజన్ పరిధిలోని 1200 మందితో 1200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్పొరేటర్ రజిత రవీందర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసపుత్రిక అయిన హరితహారంలో డివిజన్ పరిధిలోని 1200 ఇళ్ల నుంచి ప్రతి ఇంటికి ఒకరు పాల్గొని భావితరాల కోసం మొక్కలు నాటడం శుభ పరిణామాన్ని ఎమ్మెల్యే అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కలు నాటడం తప్ప వేడి పరిష్కారం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరికట్టి చంద్ర, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కమిషనర్ ఉదయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. Thank you.
ఈ నెల 12న పెద్దపల్లిలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ విజయవంతం చేయాలని నేతలు పిలుపు. జూలై 12న కాంగ్రెస్ పార్టీ కలపెట్టిన సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్ల కొమరయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎస్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు సైకిల్ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న తెలంగాణ జిల్లా అధ్యక్షుల మీటింగ్ గాంధీభవన్లో మొట్టమొదటిసారిగా జిల్లా ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, అదేవిధంగా సిఎల్పి లీడర్ భట్టి, దీనికి అనుబంధ సంఘాల నాయకులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు, మధియాష్ గౌడు, అదే మహేశ్వర్ రెడ్డి, అందరూ ఏఐసి సెక్రటరీ శ్రీనివాస కృష్ణ అండ్ బోసరాజు గారు, మరి దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ అటెండ్ అయ్యి జిల్లా ప్రెసిడెంట్లు రేపు 12 తారీఖు కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ గ్యాస్ గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజు పెంచుకుంటూ పోతూ ఉంది, మరి దానికి నిరసనగా 12వ తారీఖున జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్ లోపల కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సైకిళ్ళు అదేవిధంగా ఎడ్ల బండ్లతోటి ర్యాలీ తీయాలని చెప్పడం జరిగింది. మరి 12వ తారీఖు ఈ డీజిల్ పెట్రోల్ పెరిగిన దాని మీద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై మరి ఎడ్ల బండ్లతోటి మేము డీజిల్ పెట్రోల్ను వ్యతిరేకిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏది ఈ పెంచిన ధరల మీద వ్యతిరేకిస్తూ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ, ముఖ్య శ్రేణులందరూ ఈ ప్రోగ్రాంకు రావాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మంత్రి, శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు శ్రీధర్బాబు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు గారు, అక్కడి నుంచి రామగుండం నుంచి ఠాకూర్ మక్కా సింగ్ గారు, మా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గము, అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్స్, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పీసీ ఆల్ ఇండియా నుంచి ఏఐసి ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసి ప్రెసిడెంటు చెప్పిన ఒక ప్రోగ్రామ్ను అందరం కలిసి సక్సెస్ చేసి మరి ఈ రకంగా ఉంటే ప్రతిరోజు, ఒక్కరోజు కాదు ప్రతిరోజు పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్ 60 రూపాయలు, పెట్రోల్ 65 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 540 రూపాయలు ఇచ్చిపోతే గడిచిన 7.5 సంవత్సరాల లోపల పెట్రోల్ 100 దాటి 105 అయింది, డీజిల్ 100 రూపాయలకు వచ్చింది, గ్యాస్ సిలిండర్ 1000 రూపాయల దగ్గరకు వచ్చింది, నిత్యావసర వస్తువులు నూనెలు డబల్ పెరిగి మరి ఇలా పేద ప్రజలను నడ్డి పిలుస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలకు ఏదో చేస్తామని, పేద ప్రజలకు చేస్తామని చెప్పి ఇలా కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ ఇలా కార్పొరేట్ వ్యవస్థలను పెంచుతున్నారు తప్ప సామాన్య మానవులు, రైతులను కానీ సామాన్య మానవులను కానీ వీళ్ళు చూసే పరిస్థితి లేదు. కాబట్టి 12వ తారీఖున పెద్ద ఎత్తున అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సక్సెస్ కమాన్ కూడల నుంచి మజీదు, ఆర్డీఓ ఆఫీస్, అయ్యప్ప గుడి, అంబేద్కర్ స్టాచ్యూ వరకు, అక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ కమాన్ వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దీన్ని విజయవంతం చేసి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళిత సాధికారికత అంటే ఇదేనా? ఎస్సీ రైతులకు తక్కని పందిరి కూరగాయల సబ్సిడీ దరఖాస్తు చేసుకుని 3 సంవత్సరాలుగా ఎస్సీ రైతులకు పందిరి కూరగాయల సబ్సిడీలు దక్కడం లేదు. బ్యాంకులో పడిన సబ్సిడీ డబ్బులు తిరిగి ఇచ్చారని రైతులకు ఎస్సీ కార్పొరేషన్ అధికారుల వేధింపులు ఆపాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదిమిల మాలిక్ డిమాండ్ చేశారు. పందిరి కూరగాయల రైతులకు లోన్లు వెంటనే ఇవ్వాలని ఈ నెల 19న చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఎస్సీ రైతులు కూరగాయలు పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పందిరి కూరగాయల పథకంలో పైలెంట్ ప్రాజెక్టు ద్వారా ఎస్సీ కార్పొరేట్ సబ్సిడీ లోన్ ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన ఇప్పటి వరకు దళిత రైతులకు ఇవ్వలేదని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిక్ అన్నారు. ఈ మేరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు.
కూరగాయల పందిరి సబ్సిడీలను వెంటనే ఇవ్వాలి 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 కూరగాయల పందిరి సబ్సిడీలను వెంటనే ఇవ్వాలి 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 ఎస్సీ రైతులకు కూరగాయల పందిరి సబ్సిడీలను వెంటనే ఇవ్వాలి 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 ఎస్సీ రైతుల పట్ల ఎస్సీ కార్పొరేషన్ అధికారుల మొండి వైఖరి నశించాలి 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 ఎస్సీ రైతుల పట్ల ఎస్సీ కార్పొరేషన్ ఈడి వైఖరి నశించాలి 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 ఎస్సీ రైతుల పట్ల ఎస్సీ కార్పొరేషన్ ఈడి వైఖరి నశించాలి 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 ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వెంటనే ఇవ్వాలి 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 బ్యాంక్ లింకేజ్ లేకుండా వెంటనే రుణాలు ఇవ్వాలి 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 దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అందరికి రుణాలు ఇవ్వాలి 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 దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు వెంటనే ఇవ్వాలి గత సంవత్సరం ఎస్సీ రైతుల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక 20 జిల్లాలలో కూరగాయల పందిరి వేడం ద్వారా ఈరోజు సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది సంగారెడ్డి జిల్లాలో సుమారుగా 350 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది గ్రౌండింగ్ కూడా అయ్యింది ఈరోజు కొంతమందికి సబ్సిడీ లోన్లు కూడా బ్యాంకులో పడినటువంటి పరిస్థితి ఉంది అయినా సరే 2 సంవత్సరాల నుంచి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా రైతులకు ఈరోజు ఆ లోన్లు అందేటటువంటి పరిస్థితిలో లేదు చాలా దుర్మార్గమైనటువంటిది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు జిల్లాను సెలెక్ట్ చేసి ఎస్సీ రైతుల్ని ఈరోజు వాళ్ళ వ్యవసాయం ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి అధికారులు ఆచరణలో ఈరోజు అది చూసేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా 350,000 రూపాయల స్కీమ్ ఉన్నప్పటికీ 210,000 రూపాయల సబ్సిడీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వస్తుంది ప్రభుత్వం ఇస్తూ ఉంది 140,000 రూపాయలు బ్యాంకు ద్వారా తీసుకోవాలని చెప్పేసి ఉన్నది కానీ బ్యాంకులో పోతే అక్కడ భూమిని మార్కెట్ చేసుకొని లోన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే భూమిని ఈరోజు 210,000 రూపాయలు గవర్నమెంటే సబ్సిడీ ఇవ్వంగా ఇంకో 140,000 ఏదో డైరెక్ట్గా ఈరోజు మార్కెట్ చేసుకోవడం అంటే భూమిని రైతుల యొక్క భూమిని తాకట్టు పెట్టుకోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ పేరుతో ఈరోజు దాదాపుగా 350 మంది రైతులు ఈ 2 సంవత్సరాల నుంచి తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే ఇవాళ వచ్చినటువంటి లోన్లు ఈరోజు మంజూరైనటువంటి లోన్లు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి దళారులకు ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు అవినీతి అక్రమాలకు తొత్తుగా వివరిస్తూ డైరెక్ట్గా దళారులకు కట్టబెట్టే దానికోసం ఈ స్కీమ్ని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ చెప్తా ఉన్నారు ఈరోజు రైతులకు నేరుగా ఈరోజు స్కీమ్ని ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ నేరుగా రైతులకు ఇవ్వకుండా ఎక్కడో దళారులు వచ్చి వాటికి కావాల్సినటువంటి ముడి సరుకులు అన్నింటినీ కూడా ఈరోజు వైర్లని అట్లనే ఫెన్సింగ్ వైర్ని తర్వాత కడీలని వీటన్నింటినీ కూడా ఎక్కడో కాంట్రాక్టర్ తెచ్చేస్తారు ఇక కూలీలంతా వాళ్ళే చూసుకుంటారు మీకేమీ సంబంధం లేదు మీరు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు అంటే వీళ్ళ భూమి తనఖా పెట్టి వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని ఎవరికో కాంట్రాక్టర్లకు ఎట్లా పో చెప్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అందుకని ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇప్పటికైనా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తమ వైఖరిని మార్చుకొని ఈరోజు ఎస్సీ రైతులకు ఉపయోగపడేటటువంటి కూరగాయల పందిని వెంటనే నేరుగా రైతులకు లోన్ ఇవ్వాలి అని చెప్పేసేటటువంటిది ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే బ్యాంకులో వాళ్ళ భూమిని ఎటువంటి తనఖా లేకుండానే ఈ లోన్ మొత్తం ఇవ్వాలి అని చెప్పేసేటటువంటిది అందుకని తక్షణం ఇవ్వకపోతే తప్పకుండా మొత్తం రైతులందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అట్లనే వాళ్ళ దాదాపుగా 1000 మంది ఈ సంగారెడ్డి జిల్లాలో 2020-21కి ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కోసం రుణాలు కోసం దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పటిదాకా ఈరోజు ఈరోజు ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ వేసినప్పుడు మాత్రం స్కీమ్లకు పెద్ద ఎత్తున 5 లక్షలు 10 లక్షలు అని ఉంటున్నాయి కానీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వు 50,000 రూపాయల లోన్ తీసుకో 100,000 రూపాయల లోన్ తీసుకో అంటే స్కీమ్ వాల్యూ ఏమో 5 లక్షలు 8 లక్షలు ఉంటే ఇక్కడ మాత్రం ఇంటర్వ్యూలో అధికారులు ఏం చెప్తున్నా అంటే 50,000 లోన్ తీసుకో నువ్వు 100,000 రూపాయల లోన్ తీసుకో ఇంతే వస్తుందని చెప్పేసి లేకపోతే అవసరం లేదు నువ్వు దీని నుంచి తప్పు అని చెప్పేసేటటువంటి పరిస్థితి చెప్తా ఉన్నావు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఒక నిత్యమో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారత అని చెప్పి చెప్తా ఉంది ఎంపవర్మెంట్ అని చెప్తా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఈరోజు దళితుల కోసం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మాత్రం జిల్లాలో జరుగుతున్నటువంటిది వేరుగా జరుగుతుంది ఇటువంటి వైఖరి మార్చుకోవాలి అని చెప్పేసి ఈరోజు అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం లేని పక్షంలో తప్పకుండా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి ఈరోజు సబ్సిడీలు ఇవ్వాలి అని చెప్పి లోన్లు ఇవ్వాలి అని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ఈరోజు 887 కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించింది
ఒక 2000 కోట్లు గనుక రాష్ట్రవ్యాప్తంగా కేటాయిస్తే ఎంతమంది దరఖాస్తులు వేసుకుంటే అంతమంది కూడా ఈరోజు ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ రకంగా 2000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ ఈరోజు సబ్సిడీ రుణాల కోసం కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము. పల్లెప్రగతి హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, అధికారులు సస్పెండ్ చేశారు. మునిపల్లి మండలంలోని పెద్దలోడి గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ఆర్డీఎంలో ఎస్ఈఈ సస్పెండ్ అయ్యారు. మిషన్ భగీరత మంచిలు గ్రామానికి సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఈయన జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు హరితహారం తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్కి షోకాస్ నోటీసులు జారీ చేశారు. గ్రామ ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓను నియమించారు. ఆధార్ మున్సిపల్ పోయినా రావు పెద్ద దగ్గరికి ఇప్పుడు ఉండదు కదా, ఇది కూడా సీలింగ్ కదా, సీలింగ్ అది సీలింగ్ అయిందే కదా, డిఎస్ఏ నువ్వు మీ సేవ పోయి ఈ కేవైసీ మీ దగ్గర ఆఫీస్ కూడా నువ్వు కూడా పటాపట చేసేస్తా. నీ పేరే మల్లయ్య సార్. ఇద్దరు ముసలి ఆటోలో దొరుకుపోవాలి, నీదే బాధ్యత. ఎంఆర్ఎఫ్ పోయి ఆడ కంప్యూటర్లో ఏలు ముద్రిస్తే నేను చేస్తాను. ఈ ముగ్గురు వస్తారు, తులజా తులజమ్మ కొడుకు వస్తారు, ఈ ముసలాయన వస్తారు, రామయ్య ఆ మూడు దగ్గర ఉంటే మీ పేరునే కావాలన్నా? ఎవరి పేరు ఆయన ఏమైతే ఆయన పేరు తులజమ్మ కొడుకు పేరు ఉండే మళ్ళీ నువ్వు పోయేసిన తర్వాత నీ పని అయిపోతుంది. చిన్న ఉన్నారు సార్, ఆయన ఆయన చనిపోయినా కొట్టిన పిల్ల గారు అంబదాస్ అని మునిపల్లి మండలం రాసుకోండి, మీకు కొత్తగా వచ్చింది కదా. మునిపల్లి మండలం ఇది మునిపల్లి మండలం పెద్దలోని గ్రామం. అక్కడ మనకి ఏఈ కింద లైన్ మీద లాబెట్టుకోండి ప్రైవేట్గా అంబదాస్ అని పెట్టుకుంటారు కదా ఊళ్ళల్లో వర్క్ చేయడానికి. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. అయితే ఆయన 5 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో పోల్ మీదనే వైర్ల మీదనే దిగక ముందే వాళ్ళు ఆన్ చేసేసరికి వైర్ల మీదనే చనిపోయాడు యంగ్ పిల్లగాడు. అయితే మనకి డబ్బులు రావాలి కదా యాక్చువల్గా. అంబదాస్ ఆయన పేరు సాలే అంబదాస్. వాళ్ళకి ఇవ్వలేరు కలవచ్చు అంటే నేనే కలుస్తా వాడి తరఫున కలవ అంటే వాడి తరఫున ఇవ్వలేరు. మా సర్పంచం పల్లెప్రతిలో ఉండు 10 రూపాయల తర్వాత కలవమని కలుస్తుంది. మీ ఏ దగ్గర వచ్చి ఉంటుంది ఆల్రెడీ పోయి ఉంటుంది, 5 ఏళ్ళు అయింది. అమ్మదాస్ పర్యటనలో భాగంగా పల్లె ప్రగతిలో భాగంగా పెద్దలూడి గ్రామానికి వచ్చాము. అనుకున్నంతగా సాగలేదు ఈ గ్రామంలో. అదేవిధంగా వీరికి 2-3 రోజుల్లో అదంతా కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరుగుతుంది. పూర్తిగా డ్రైన్స్ తీయటం, తర్వాత మొక్కలు ఇంటింటికి 6 మొక్కలు పంచటం, వీటిలలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తకు డబ్బాలు ఇచ్చినప్పటికీ చెత్త వేరు కావట్లేదు. మహిళా సంఘాలు కూడా ఇక్కడ అవగాహన కల్పించినట్టుగా కనపడుతుంది. ఇంట్లోకి పోయి చూస్తే ఆ బుట్టలు వేరువేరుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని కారణం అడిగితే మరి ఆ డంప్ యార్డ్కి తోవలేదని అంటున్నారు. ఈరోజే సర్పంచ్ గారికి ఆదేశాలు ఇచ్చాం. ఈ యొక్క వైకుంఠధామానికి కానీ ఆ డంప్ యార్డ్కి కానీ
రోడ్డు మట్టి తెచ్చుకొని పోయే విధంగా ట్రాక్టర్ పోయే విధంగా రోడ్డు నిర్మాణం చేసుకోవాల్సిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో అన్ని చోట్ల కూడా ఈ కాలువలు పుడిక తీయటం ఇట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికం చేయమని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మొక్కలు కూడా వీధి వెంబడి పరిశుభ్రంగా లేవు. ఆ యొక్క ట్రీ గార్డ్ మీద మొత్తం కూడా గంజాయాలం అలుముకొని ఉన్నటువంటి పరిస్థితి, ట్రీ గార్డులన్నీ కూడా పడిపోయినటువంటి దృశ్యం ఉంది. మరి ఇది పూర్తిగా పంచాయతీ యొక్క నిర్లక్ష్యంగా గోచరిస్తుంది. ఆయన దీన్ని దిద్దుకోకపోతే ఫ్యూచర్లో భవిష్యత్తులో మరి ఇబ్బందులు ఎదురవుతాయి. అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలి. పల్లె ప్రగతి అనేది మన పల్లెలు బంగారంగా తయారు కావడం కోసంగా చేసినటువంటి కార్యక్రమం. అదేవిధంగా నీళ్లు కూడా భగీరథలో నిర్లక్ష్యం కనపడుతుంది. జిల్లాలో అన్ని చోట్ల ఇంటింటికి నీళ్లున్నా పెద్దలొడిలో ఇంకా నీళ్లు రాలేదు. కుళాయి కూడా లేదు, అక్కడ ట్యాప్లు కనెక్షన్స్ ఇవ్వలేదు. ఇంకా బ్లూ పైప్ కనపడుతుంది. భగీరథ నీళ్లు రాలే, బోర్ నీళ్లే వస్తున్నాయి. అందుకని తక్షణమే మండల ఏఈ ఆర్డబ్ల్యూఎస్ కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా ఇక్కడే స్పాట్లో ప్రకటించడం జరిగింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి అధికారైనా సరే సస్పెండ్ చేయడం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంపీడీఓ గారిని ఈ గ్రామానికి ప్రత్యేకంగా అధికారిగా నియమిస్తున్నాం. పెద్దలోడికి ప్రవీణ్ గారి రమేష్ కులకర్ని ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం. ఈ మూడు రోజులు ఆయన యొక్క పర్యవేక్షణలో రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడైతే వీధులలో బురద ఉందో అక్కడ మట్టి బోయించడం, లైట్లు కరెక్ట్గా వెలుగుతున్నాయి లేదా చూడటం, ఇంటింటికి మొక్కలు కూడా ఇవ్వలే మా సెక్రటరీ గారు. ఆరు మొక్కలు ఇవ్వమంటే ఒక్క మొక్క ఇవ్వలే పరిస్థితి. చాలా ఇండ్ల పోయి అడిగితే ఇవ్వలేదు. మరి అది కూడా ఎంపీడీ గారు ట్రాక్టర్లలో ఇంటింటికి పోయి ఇప్పియటం, పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎంపీడీ గారిని ఇప్పుడే తక్షణమే ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కూడా అక్కడక్కడ కనపడ్డాయి. మా డిప్యూటీ తహసీల్దార్ వీరేశం గారు నాతో ఉన్నారు. వారికి చెప్పాను, 4-5 సమస్యలు వారు ఇమ్మీడియట్గా తక్షణం సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అందరికీ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో మీ సమస్య పరిష్కారం కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన రోజులు పోయినాయి. మీ సేవకు పోతే చాలు. ఆయనకి మీ సమస్య చెప్పుకుంటే అప్లై చేస్తాడు, డైరెక్ట్గా నాకు వస్తుంది కలెక్టర్గా. నేను అప్రూవ్ చేయగానే మీకు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పాస్బుక్ కూడా మీ ఫోన్లోకే వచ్చేస్తుంది, అదేవిధంగా మీ ఇంటికి వచ్చేస్తుంది. గతంలోలాగా కార్యాలయాల చుట్టూ తిరగటం, మధ్యలో ఊళ్ళో ఒక ఎవరో బ్రోకర్ దళారీ ఉండటం, మేము జయిస్తా అనటం, ఇవన్నీ రోజులు పోయినాయి. మీ సేవ డైరెక్ట్ పోతే చాలు. మీ సమస్య చెప్తే ఆయన కొట్టంగానే నాకు వస్తుంది డైరెక్ట్, కలెక్టర్కి వస్తుంది. వెంబడే నేను జెన్యున్ అయితే, మీ న్యాయం అయితే వెంబడే పరిష్కరిస్తా. మీ పాస్బుక్ మీ ఇంటికే వస్తుంది. కాబట్టి గతంలో లాగా రెవెన్యూ కార్యాలయాలు తిరగటం, మధ్యదరాలు వెంబడి తిరగటం, ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతా కూడా నిష్పక్షపాతంగా ప్రభుత్వం ధరణి అనేటువంటి కార్యక్రమం ద్వారా చేపట్టడం జరిగింది. ఒకరోజు అటు ఇటు అయినా కానీ వేలాది అప్లికేషన్స్ వస్తున్నందుకు మీరు అప్లై చేసినటువంటి దాదాపుగా 10-15 రోజులనే మీకు పరిష్కారం లభించింది. కార్యాలయం మెట్లెక్కకుండానే మీ సమస్య పరిష్కారం అయిపోయింది. మీ సేవలో కూడా ఎంత తీసుకోవాలన్నా అంతే తీసుకోవాలని, అట్లా తీసుకుంటున్నా లేదా కూడా వెరిఫై చేయండి, డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా మీరు మా ప్రభుత్వం ఏదైతే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పెట్టిందో దానికోసం మీరు వినియోగించుకోవాల్సిన ఈ యొక్క అవకాశాన్ని అందరిని కోరుతున్నాను. ప్రజా సమస్యలు పరిష్కరించండి. శేరిలింగంపల్లి బీజేపీ డిమాండ్. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జనప్రియ నగర్ లో బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు జ్ఞానంద ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా జ్ఞానంద ప్రసాద్ మాట్లాడుతూ బస్తీలో అనేక సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రజా సమస్యలు ఆర్భాట లేకని పరిష్కారం లేదని మండిపడ్డారు. దోమల బెడద, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లి బస్తీలో నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజా ప్రతినిధులు స్పందించి నియోజకవర్గంలో అన్ని డివిజన్ల స్థానిక సమస్యలు పరిష్కరించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్రావు, సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, వరప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, యాదగిరి సాయి నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. Thank you.
మహబూబ్ నగర్ జిల్లా సహాయ ఫౌండేషన్ రక్తదానం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో షాన్ నగర్ కి చెందిన చందులాల్ రాథోడ్ అనే వ్యక్తి గుండె రెప్పతో విజయకాటి ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి వైద్యులు అతనికి గుండె ఆపరేషన్ చేయాల్సి ఉందని, దీనికి ఓ పాజిటివ్ రక్తం యూనిట్ అవసరం పడుతుందని చెప్పారు. వారి కుటుంబ సభ్యులు సహాయ ఫౌండేషన్ లో ఆశ్రయించారు. స్పందించిన దాతలు రక్తదానం చేశారు. రైల్లో నుంచి కింద పడిన చిన్నారికి తీవ్ర గాయాలు. ఎవరు దోషి ఉంటారన్న వారిపై పోలీసుల ఆరా. పెద్దపల్లిలో పట్టణ ప్రగతి మొక్కలు నాటిన అధికారులు. ఈ నెల 12న పెద్దపల్లిలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ, విజయవంతం చేయాలని నేతల పిలుపు. దళిత సాధికారత అంటే ఇదేనా? ఎస్సీ రైతులకు దక్కని పందిరి కూరగాయల సబ్సిడీ. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆగ్రహం, అధికారి సస్పెండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.